Oh,
పనేస్తున్నది. మన పగల కాదు, మన గోత్ర పగల కాదు, మన కుల పగల కాదు. అదే మారాటు వార కుల పగలకి నేను మధ్యస్థము కాబోవాలా? మరి తీరు తీరు మొదల ముందులే నేను ఉభయ మధ్యస్థంగా పెద్ద మనసరిగా పోయేస్తా. వాళ్ళు నిద్రాన పోయి ఉంటారు, పెద్ద మనసుగా పోయి వాళ్ళ చేతి చేసుకుని తోడుకుని వస్తాను బామన్నారు. ప్రాణేశ్వరా ఇరవయ్య ప్రాణనారాయణ యుద్ధం ఉంటే రెండు అక్షరాలు. ఒక పెద్ద మనసరిగా పోతామనుకో, ఊళ్ళు అడిగిన మాట నీకే వస్తుంది, ఇవ్వులు అడిగిన మాట నీకు వస్తుంది, ఊళ్ళకి లేకపోతే నీకే తగులుతుంది. ఒకవేళ యుద్ధంలో కానీ ఇవ్వగాని చెల్లిపోతే సాక్ష్యాలట ప్రాణేశ్వర అన్నాడు. యుద్ధంలో నేను చెల్లిపోతానా? అయ్యో ఆడి చెప్పేవారు కాదు, పలికమంచేవారు కాదు, మన పలుకుల చరాక్షరమైన పలుకులి. యుద్ధంలో నేను చెల్లిపోను బామ, క్షమగా చదివి వస్తాను బామన్నాడు. ప్రాణేశ్వర ఎవరు ఎవరికి ఇరుకు ఇప్పుడు చెప్తున్నావు, ఒకవేళ చెల్లిపోతే సాక్ష్యాలు ఏమన్నా వస్తాయన్నాడు. సరే నేను ఒకవేళ గానా చెల్లిపోయినాను అనుకో, పురుషుడే సూర్యుడట ఆశ తప్పాల, ఆ కాశి మీద చుక్కల పుట్టి మీద రాయాలా? అదే కాకుండా అదిగో మీ ఇతరులు ఉన్నాయి మళ్ళీ పుష్పాలు, అట ఆడిపోవాలా? మన అడుగులు ఉన్నాయి దిబ్బు కలిసి, దిబ్బు ఒకటి ఆడిపోవాలా, కలిసి ఒకటి ఒరిగిపోవాలా? మన అడుగులు ఉండాలి పాలవలి, అట గల్లో దిగి తరా భూజ పడిపోవాలా? పాలవలి దిప్పం కలిసి ఇప్పుడు ముచ్చేలు గాని ఆ ఏరియాలలో ఇంటర్లు పెట్టుకుంటారు, బయలుమడక లేకుండా బాగా నీటి పెట్టుకుంటారు. మన ఏరియాలో ఒక తక్కువే కాబట్టి ఆ దిప్పం ఆడిపోవాలను, కలిసి పెట్టి ఒరిగిపోవాలను. పాలవలి గల్లో దిగి భూజేదం పడిపోవాలా? అదే కాకుండా మన ఇత్తనాల గాలి నడుము పెరిగి చిన్న బందులు అవ్వాలా? కాబట్టి ఈ సత్కారు చేకులు వచ్చినాయంటే వల్ల వల్ల పెద్దమ్మ బావా నిక్షమగా రణాల మీద నేను చెల్లిపోయినట్టు, లేకపోతే చక్కగా సుఖాక్షమవుతా నేను కదిలి వస్తాను బామన్నారు. ఆ
మన పని బాపుల వాళ్ళకి ఎవరికి ఇనబంధం అనేది లేకుండా యాదవరాజుల తండ్రులు మనం బిడ్డలుగా బతుకుతున్నాం. కాబట్టి కుంభకసుమ నాయుడు అంటే కుంభాల అబ్బాయి, మాజీ బీర నాయుడు అంటే కీర్తనం చేసే ఆయన, ఆయన ఉనబండే అతను మాలవరాత్రం. వీళ్ళు ముగ్గురు యాదవరాజు ఎక్కడైతే ఉంటాడో జనువులు తెలుకుని అక్కడ కూడా ఉండేది అనమాట. అట్లా ఈ కాటవరాజు చేసుకుంటున్నారు కదా, అతను కూడా అతను వెంబడి ఈ ముగ్గురు రాజులు కూడా కొలుజీ ఉండాలి. అప్పుడు రాజు ఎవరు నడువుల్లో వాళ్ళకి రమణిని తెలియటం లేదు. అప్పుడు కాటవరాజు కాడికి పరుగు పరుగున జార వచ్చిన ఆడు వాళ్ళ తండ్రి వల్లవల పెద్దరాజు మహారా అన్నాడు. తండ్రి తండ్రి నీకు 10,000 తండ్రి అన్నాడు. తండ్రి పండుగ రాలా విజయనాడు రాలా రాలా కాలి నడకతో కదలు వచ్చిన కాలి అడ్డమేడు తంటున్నాడు. మారా నేను ప్రణాళి మీదకి ఒక పెద్ద మనిషి తిరగకపోతుందా, నాకు సెలవే నాయన అన్నాడు. ఏడు తండ్రి అన్నాడు, మన పగల కాదు, మన గోత్ర పగల కాదు, మన కుల పగల కాదు, మారాతు వారి కుల పగలకి మధ్యస్థముగా పోయి రావాలా. సెలవిచ్చినామంటే నేను ఇప్పుడే కదిలి ఆ రణాల మీదకు పోయి ఆ వాలింజతం రాజుకి మహారాజు గంగురాజుకి యుద్ధం వస్తున్నది, మధ్యలో ఉండబడి వాళ్ళ యుద్ధమని అపిచ్చి ఒక పెద్ద మనసరగా మాట్లాడి తోడుకొని వచ్చేస్తా. చెప్పనాయన సెలవిచ్చినామంటే కదిలిపోతా అని కొడుతా అన్నాడు. మనం కొట్టుకోవాలా సారాయే.
వచ్చిన వైద్యులు మనకి మాణిక్యములు
మాత్రం పుష్పరాజ బంగార కిరీటం, వంటి పుచ్చము నేల ఆల పోగులు, చంద్రహారములు, చిన్నేళ్లకు మంచి చిన్ని ఉంగరములు, గలలేని రోజున వేరు ఉంగరములు, సుందరభంగా ఆదరించుకున్నారు, మొదలకున్న కట్టుకున్నాడు మహానభావుడు వల్లవల పెద్దరాజు. అంగిరేఖలు మారిన అడప వల్లారి ఒడి ఉచ్చము లేని అత్యాను కొంచెం దాదారు సాగుట్లు నిలబెట్టిన ఆయన అన్నాడు. ఒడి వచ్చి ఉండకూడదు, ఎట్టకుండాలంటే నాలుగు కాలేజీలకు నడిచిన చొక్క తోక దోకగలిగిన అత్యాన కూర్చొని అంగిరేఖలు మారిన అడపవల్లారి అత్యాన కూర్చొని చదార సాగుతూ నిలబెట్టినాడు. అసూగాడక చార వచ్చినాడు, అయినా తొమ్మిడు తీర్థమట వారపోచినాడు. గొల్ల గొల్లెండు గుణవల నిండులకి
సంపాదన సాగే పోటీ కూడదని తెలుసు ఖండిస్తుంటే వేసిన బాణవంతాలు తెలిసి గగన మార్గాన్ని ఎగురుతున్నాడు కుమ్మర కుదిగుట్ట బ్రహ్మదేవుడు ఆవిషులు పోచా కమ్మర కలిపించా జంగమ జాలు పోచా తెలుసు ఇతర ఎగురుతున్నాడే కానీ మళ్ళీ చెతుక్కుంటాను ఉండాలి సాగు పుడక లేకుండా సగల వరం తెచ్చుకున్నదాడు మహానుభావుడు అప్పుడు ఉదయం మొదలుకొని ఆ సాధు 6 గంటల వరకు అర్థం చేస్తూ ఉంటే కూడా విషయం కాదా 3 రోజులు ఆయా 7 రోజులు ఆయా నాకున్న బృందికి లేదు దాకున్న బృందికి మహానుభావుడు మహానుభావుడు ఏడు గడిలి కల్లా మళ్ళీ వైపుడి గోప్యతం చేస్తూ ఉన్నాడు రా వల్లవల పెద్ద రాజు Oh,
అయ్యో పెద్దమ్మా, అదిగో నీ ప్రాణనాథుడు సహించి ఉన్నాడు ఆభరణ భూషణాలు.
అన్నారు. అయ్యో ఆయన నా ప్రాణనాథుని కనీసం నా ఆభరణ పోషణ నేను కాదంలా, కానీ నా ప్రాణనాథుడు చెల్లిపోయేటప్పుడు కొన్ని సాక్ష్యాలు చేకూరు వస్తాయని చెప్పిన వాడు. ఆ సాక్ష్యాలు చేకూరు రాలేదు, నా ప్రాణనాథుడు చెల్లలేదన్నారు. మహా తెలిపిది చెప్పినారు. పుడిహించే సూర్యుడట సృజక్కినాడు. నాకు ఆశీర్వేద చిత్రం రాలుతున్నాయి. ఆ విత్రలో ఉన్న మల్లె పుష్పాల మల 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 పాడిపోతున్నాయి. ఆయన దిబ్బం కలిశం, దిబ్బం ఆరిపోతున్నది, కలిశం ఒడిగిపోతున్నది. ఇప్పుడు ఆ బంగారు పడవల గల్లున తిరిగి బురేద పడుతున్నాడు. విత్తనాలు కాదు నడుము పెరిగి చిన్న గుంతలు అవుతున్నాయి. ఒక్క వద్దన్న విధానికే
Oh,
స్వామి తిరుమల పెద్దమ్మన్నారు. ఆయన పడలారా నాకు చెప్పినారు, అదిగో నా కుమారుడు కాటమరాజు విద్య నేర్చుకుంటున్నాడు, నా కుమారుడికి విన్నపించండి అయ్యా పోయి అన్నాడు. మహానుభావుడు విద్య నేర్చుకుని అగలు పట్టుకొస్తే ఆ కాటమరాజు గారికి చేరవస్తారంట ఐదు మంది పడి రాజులు. వస్తున్నారంటే చారవచ్చి అక్కడ మాదికి బీరు నాయుడు చూశారు. మేము
మా ఊరు మా పేరు అనగా ఏడేడు కుంభిళ్ళు 14 అనమరు. ప్రణాళ మీద ఉన్నాడే వాలికేతం రాజు గురించే బడి రాజులు మేము. అది ఎందుకు వచ్చినారా? మేము ఎందుకు వచ్చామంటే మీ తండ్రి అదే రణాల మీద వాలి పర్వతాల మీద వాలికేతం రాజు దగ్గర వాలికేతంలో బాణములకు వైబడి నొప్పి అది చివరికి నాడు పెద్దరాజు అన్ని మాన వద్ద దా చెయ్యి పెద్దరాజు తల కింద ఎత్తుకుని చెయ్యి పెద్దరాజు ఒళ్ళి మీద ఎత్తుకుని మనిషి నిద్రాబోయిన మహాత్మగుణుడు తాము నిద్రాబోయిన సంతోషపరుడు వల్లవల పెద్దరాజు విలవిల తలుకులాడి విడిసినాడు ప్రాణముడు వాళ్ళేక ప్రాణము కొల్లాడి సాగినాది. మీ తండ్రి రణాల మీద చెల్లిపోయి ఉన్నాడు. మీ తండ్రి చెల్లిపోయారు కదా సాక్ష్యాలు చేకూర రావాలని గడిలికల్ ఆవరణ వచ్చే రక్తము తలాలు అడిగిలాలు కూర్చొని వచ్చిన అవసరం అన్నారు. పడలారా మా తండ్రిగా నిక్షమగా చెల్లుంటే నాకు సాక్ష్యాలు చేకూర రావాలి కదా. చెప్పేటువంటి సమయానికి వాళ్ళ గురువికి ఒక కండిన రక్తము ఒక కండిన పాలు కూర్చున్నారు. తన రెండు ఉండాలి 43 చెప్పిన రాగులే పెరుగుతున్నాయి. ఇప్పుడు సుజాస్త్రుడిగా సుజెప్పుతున్నాడు. ఆ కాశి మీద చుక్కల పొద్దు మీద రాలుతున్నాయి. అప్పుడు చూసినాడు మహానుభావుడు మా తండ్రి రణాల మీద చెల్లినాడు, మనం కదిలిపోవాలా అనుకని వాళ్ళ గురువు విశ్వామిత్ర వారి కాడకు చేర వచ్చినాడు రా. Oh, yeah.
మందులో కాదు పడుకుంటారా ఇక్కడ పోంటారా మందులో పడుకుంటారా ప్యాండ్లు ఆడ కొట్టవరా మందులో రా మందులో పాలిస్ బండ్లు తల్లి లేదులే లేదు చూస్తురా